మీకు కూడా తెలుసు ఆ 20% వేకెన్సీలు ఈనాడు మన రైల్వేలో ఉన్న వేకెన్సీలతో పోలిస్తే రైల్వే అప్రెంటిస్లు తక్కువ ఉన్నారు వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి కనుక వారు కనుక ఇప్పుడు రాస్తున్న పరీక్షలో 100లో 40 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళందరూ కూడా ప్యానల్లో వస్తారు పర్మనెంట్ గా 1800 గ్రేడ్ పేలో వారికి ఉద్యోగం లభిస్తుందని నేను ఈనాటి మీటింగ్ ద్వారా వారికి తెలుపుకుంటున్నాను ఇదే క్రమంలో రైల్వే బోర్డు ముందు పెట్టాం యాక్ట్ అప్రెంటిస్ లను రిక్రూట్ చేయదలుచుకుంటే సిపిఓకు అధికారాలు ఇవ్వండి జోనల్ రైల్వేకి అధికారాలు ఇవ్వండి ఆర్ఆర్పీతో సంబంధం లేకుండా వేకెన్సీలు ఉన్నప్పుడు ఆ ఖాళీల్లో 20% వేకెన్సీలు భర్తీ చేయడానికి మీరు జోనల్ రైల్వేకి అధికారం ఇవ్వండి దాని ఫలితంగా వెంటనే వేకెన్సీలు భర్తీ చేయొచ్చు ఆర్ఆర్పీ సిస్టమ్ ద్వారా సమయం వృధా అవుతుంది తర్వాత ఖర్చు పెరుగుతుంది అధికార యంత్రాంగానికి అనే డిమాండ్ కూడా రైల్వే బోర్డులో పెట్టాం అది సాధించుకున్న నాడు సిపిఓ ద్వారా 20% వేకెన్సీలు భర్తీ చేసే ఆదేశాలు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్ అందరూ కూడా 100కి 100% వారికి ఉద్యోగం లభిస్తుందని కూడా నేను ఈనాటి మీటింగ్ లో నేను డిక్లేర్ చేస్తున్నాను మూడవ అంశం అత్యవసర పరిస్థితుల్లో సేఫ్టీ కేటగిరీల్లో ఖాళీలు ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ అనే పేరుతో కాలయాపన అయ్యే పరిస్థితుల్లో రైల్వే భద్రతా దృష్ట్యా సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి జనరల్ మేనేజర్స్ కు అధికారాలు ఇవ్వండి ట్రైనింగ్ పూర్తయినటువంటి యాక్ట్ అప్రెంటిస్ లను ప్రొవిజనల్ గా అపాయింట్ చేసే అధికారాలు జనరల్ మేనేజర్స్ ఇవ్వండి అనే డిమాండ్ కూడా NFIR ఢిల్లీలో రైల్వే బోర్డు ముందు ఉంచిందని కూడా ఈనాటి మీటింగ్ లో నేను మనవి చేస్తాను అంటే మూడు అంశాలు చెప్పాను ఇక్కడ జిందాబాద్ అంటే అరుస్తే ఢిల్లీకి వినపడదు కానీ నేను ఢిల్లీలో అరుస్తే ఢిల్లీకి వినపడుతుంది